ఎన్ని కోళ్లు తిన్నా నాటుకొడి నాటుకొడే బై. ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జువ్వుమంటాది. బోల్తే భయ్, మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్ని తింటున్నాం. పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా ఖారే తీసుకోమాలు. నిజమే భయ్, అసలే వాడు 365 డేస్ చికెన్ 65 కావాలనేవాడు. ఏ కామ్ కరేం గారే, ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. నిజమే భయ్య. పప్పు చింతకాయ పచ్చడి లెగ్ పీస్ లెగ్ బాబాయ్. మేనేజర్ సాలేగాడు వస్తుండు. అమ్మయ్యా బతికిపోయా బాబాయ్. అవకైసే భయ్. అరే సరిగ్గా మన ఓడి చేతిలో పడేలా ఇస్తారా కలవా? నీకేమన్నా డౌటా? సుభాన్ అల్లా లెగ్ పీస్ ఫ్లైయింగ్ రా. ఏంటిది ఫ్లైయింగ్ సాసరా? అమ్మో చికెన్ ముక్కలు అమ్మో దొరికిపోయావురా. ఎవడేశాడు బంగారాజు? ఏంటది చెప్పు. ఏముంటది ఉల్లి పకోడీలు? ఆ ఉల్లి పకోడీనా బాగుంటుంది తినడానికి. తింటే అయిపోతావు సప్పంగి. అయిపోయిన సరే నేను ఇదే తింటానా? అయిపోతాను మాటలు సప్పంగి. అరే సప్పంగి ఓరి దేవుడు, ఉపమనాడే ఉల్లిపాయ పకోడీ మీ అందరికీ పెడదామని తెచ్చా. నానా ఇది పకోడీ పీస్ కాదు కోడి పీసు. అయ్యో అయ్యో అయ్యో, ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడి అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలని వచ్చావా? హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా ఈ దుర్మార్గం గురించి మాకేమీ తెలియదు. అందమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూసారు కులద్రోహి. మేము తెలియక తినపోతుంటే మా నాన్నగారు విసిరమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారు రాజు ఇచ్చాడు. అప్పట్రాలు నరసింహనాయుడు గారి ఇంట్లో ఒక బ్రాహ్మణ్ గా ఎంటర్ అయ్యాడంటే మన సులేమాన్ గారు మామూలుడు కదరా భాయ్. షేరే అమరా బేట. హా భాయ్, మనోడు ఆ నాయుడు గారి ఆస్తి మొత్తం కబ్జా చేసేదాకా బయటికి రాడు. సీక్రెట్ మ్యాటర్ నవ్వండి బకరా గాడు. సీక్రెట్ గట్టిగా చెప్పేసి నవ్వును సీక్రెట్ గా నవ్వుకుంటున్నారు. కానీ యాగం మధ్యలోనే మన సులేమాన్ గాడు మన భాషా సరస్వతుల కొడుకుని తెలిస్తే వాడికి ఏ సమస్య రాకుండా ఆ అల్లానే కాపాడాలి. సులేమాన్ కాదురా, అల్లా నన్ను కాపాడాడు. అల్లాకి హుకుం, సులేమాన్ కి హతం, బంగారాజు కి కట్టం. ఆగండి నా దారి వద్దండి. అయ్యా రాని వద్దన్నారండి. అలాగిద్దండి బంగారాజు. మన పంతులకి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎక్కడికి రా, ఆ కృష్ణ శాస్త్రి భాషా సరస్వతుల కొడుకు సులేమాన్ అని నాకు తెలిసిపోయింది. నీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? మీకు భయంకరమైన నిజం చెప్తాను, ఇతను నేసేయండి. మన ఇంట్లో యాగం చేస్తున్న కృష్ణశాస్త్రి ఎవరు? ఏంటిది మన ఇంట్లో యాగం జరిపిస్తున్న కృష్ణశాస్త్రి? వాడు సరిగ్గా చేయట్లేదని, వీడైతే సరిగ్గా చేస్తానని వాడి మీద అభాండాలు వేస్తున్నాడు. వాడిని ఇంకా గట్టి కొట్టుండాల్సింది. చచ్చిపోతాడు సార్, మీరు వెళ్ళిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. అటాక్ చేసిందేమో మా బాబాయ్లు కాదు. కాదు, మా మామయ్య ఏమో నమ్మట్లేదు. నమ్మట్లేదు? అసలు ఆ పులి వేషంలో వచ్చింది ఎవర్రా? అసలు ఏం అర్థం కావట్లేదు. బకరా బంగారాజు గారా? అయ్ బాబు, అయ్యో బకరా బంగారాజు. హలో, మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి. అంకుల్ డార్లింగ్, నిజమా? నాకంత అదృష్టమా? అపర్ణ రామా, ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళు ఉడుతున్నాడమ్మా. ప్రభాస్? హలో. హలో ప్రభాస్ హియర్. ప్రభాస్ ఏమండి? అపర్ణ గారు ఓ పాట పాడండి. పాడడం రాదండి. పర్లేదండి, నా కోసం పాడండి. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, మెల్లెగా కరగని. బాగా పాడారండి. థ్యాంక్స్ అండి.
నరసింహనాయుడు గారిని కలవడానికి వచ్చిన ఫ్యామిలీ లేడీస్. ఏదో సార్ ఫేస్ చూపించు. నేను ఆయనకే చూపిస్తాను. నరసింహనాయుడు గారితో నాకు ప్రత్యేక సమావేశం కావాలి అంతే. నరసింహనాయుడు గారితో ప్రత్యేక సమావేశం కావాలా? ఆగు ఆగు, నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే, సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీలా ఉన్నావు. వాట్ ఆర్ యు టాకింగ్ నాన్సెన్స్. నీకు ధర్మాణంగా ఉంటో ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో చూసుకో. సమంత, అరే సంపంగి నువ్వురా? అరే సంపంగిగా, నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వనరా? షర్మిలకు నువ్వంటే ఇష్టం అందరికి చెప్పేసింది. సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరాను. వెళ్ళింది కృష్ణ శాస్త్రి ఇంటికి రా. మా ఇంటికి కాదు వెళ్ళారంటే నీ సులేమని తెలిసిపోద్ది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలాడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? కొరకు మాట్లాడచ్చావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు, దయచేసి 4 నెలలు యాక్ట్ చేయండి. అబ్బా ప్రభాస్ అనుకోని ఫోన్ కట్ చేస్తున్నాడ్రా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణ శాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణ శాస్త్రి అని చెప్పి నన్ను ఎరికించింది వాడే కదా. ఇప్పుడు వాడి ట్విస్ట్ మనం ఆడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిని రా జఫ్ఫా. ఓ నాయన, వీడు ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామో, వీడెవడ్రా బాబు నన్ను వెళ్తున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరన్నా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. ఏంటంటే అంటే ఇల్లు మార్చేసారా? ఇలా మాటకు ఒకసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. తలకాయపోయినాను. పంచు గారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన ఇల్లు నరసింహ శాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది విధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహ శాస్త్రి గారి ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు, చూపిస్తాను పదండి. వస్తున్నా, ఉండండి. ఆహా, అమ్మ అంటే ఇలా ఉండాలి జగదాంబలా. నిజమే, బయటకు జంబలకి పంబలే ఉన్నారు. ఎవరు బాబు మీరు? కృష్ణ శాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో, వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటకు వెళ్ళాడు బాబు. అతనికి 25,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 25,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి. నీ పేరేమిటి నాయన? కృష్ణ శాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మ లేదు కాబట్టి. 25,000 ఇస్తారో కదా బాబు, పిలుచుకో నాయన, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. ఎంత బాగా పిలిచావు నాయన, నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయన, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళుద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ అందులో కొద్దిగా నెయ్యి వేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టను నాయన? రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహ శాస్త్రి గారి ఇల్లు. థాంక్స్ అండి. సేఫ్టి యు. ఎందుకు పని చేయ? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు ఏమిటి? అరే ఇలా రారా. ఏమిటా? ఇదే నరసింహ శాస్త్రి గారి రామయ్య, అతను పంపించొస్తున్నాను సార్. రే పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహ శాస్త్రి గారు ఇల్లేదనండి. ఇదే బాబు అచ్చం, ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలా ఊరుకోమ్మా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనాసింహనాయుడు గారి తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయట మాట్లాడుకోవచ్చు కదా? మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగే. కూర్చో.
నువ్వెప్పుడెంట్రయ్యో? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేశాను. అమ్మ అంటే ఎంత ప్రేమో. తల్లి చాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా? అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణ చేసిన ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా ఏమిటి నాయనా? మనమేమో వెజ్ వాళ్ళేమో నాన్ వెజ్, ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు గాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను ఊ అన్నాక ఆయన ఊహు అంటే గూ పగులుదు. ఏం పగులుద్ది? గూ అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. ఆ మరే సరే, మేము ఇళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మని చూడడానికి రండి. సంతోషం. అయ్యా నరసింహారాయుడు గారు నమస్కారం. అక్కడ ఆ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడొచ్చారు? మీతో సంబంధం కుదిరింది. ఇక్కడ నేపాల్ లో ఏం చేస్తాను? అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం. ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రై నరసింహ శాస్త్రి ఇంటికొచ్చి కుంపలు మునిగిపోతారా? రాడు. హలో రుద్రమనాడ ఆడేవాడు మీరే కదా? సారీ సార్. హలో. శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్? ఎవరా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహ శాస్త్రి ఆడేవాడు ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్కి ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160712777 వాడికి ఫోన్ చేసి 7. హలో ఎవర్రా రాక్షస పక్షి అక్కడ? యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు పిల్లాడను రాయలసీమకు రుద్రమనాయుడు తిరిగి పోవటం ఏమిటి ఇక్కడ? అవును వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ. మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరు అక్కడ. మీరు బతుకున్నారని తెలియక నోరుజారాను ఇక్కడ. ఏంద్రా ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునన్నయ్యా. తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులు, ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు, కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావు. పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏమైందండి అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైంది ఏమిటి? ఈ పెళ్లి జరిగితే మన వాణి నిలువులో తాకాయ తీసేస్తారంటున్నాడు రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహరాడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ. నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం? నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం ఎరికిచ్చాను నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఎరికించాతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాక్కెళ్లి నాయుడు గారింట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? అవునాన్నగారు. వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పెట్టి లెక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు? మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు? నీ బొంద పెళ్ళయ్యేంత వరకు మేమే మీ అమ్మా నాన్నలవి ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. అయ్యా బాబు ఏంటండి? రేయ్ నన్ను కలకొద్దు, మర్యాదగా ఇంట్లోంచి బయటకెళ్ళి. బంగారాజు గారు ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మణుడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి
మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటంలో పెడతానని తేలుగుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గాని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చేయాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు అన్నయ్య, ఆవిడ గారింటికి వెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే బాయ్రా. ఉంటాను. రేయ్, బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా సరదాగా. ఏమండి, ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఏమిటి పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్, యు ఆర్ జెంటిల్మ్యాన్, ఐఎమ్ పురోహిత్ మ్యాన్. పెళ్లి కొడుకు వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణ శాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళమ్మ నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు, ఏదో ఒకటి చేయాలి. నరసింహ శాస్త్రి గారు, మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారరాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడి ఇక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదటా, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసు అన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. ఇలా ఎంత మందికి తెలుసురా? ఏ సంపంగి, నీకు ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, మిల్నాడిని కసపు లాంటి ఉగ్రవాదులు అంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. వియ్యంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, తీసుకెళ్ళి గుడి పెట్టి పారండి. సార్, నేను చెప్పాను, దుర్మార్గుడు, మోసగాళ్ళు, అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, చెప్పేది వినండి సార్. బంగారరాజు, అతను చెబుతోంది నిజమే కదా, ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరకారు. ఈ విషయం వీడికి తెలియదు.